సరిగ్గా జాలి అనిపిస్తే నువ్వే ఆగిపో, నేను గెలిచాక ఇద్దరం కలిసి దిగిపోదాం. పోలీసులు రావడానికి మినిమం 10 మినిట్స్ పడుతుంది అన్నా. ట్రాఫిక్ ఇన్ మెయిన్ లో పెట్టుకున్నా అన్నరా, మరి నా గాల్లో వచ్చేస్తా. ఇండియాలో లోకి నిలు కూడా టైం చేంజ్ అస్సలు లేదనుకుంటానరా. జంగంకరా, పుట్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ గెట్ డౌన్. హెడ్స్ అప్ బెటరా, ఇట్స్ టు బిగ్ వచ్చుగా. ఇక్కడ నుంచి పడితే డైరెక్ట్ గా డైయింగ్ ఏ. ఏదో చేయరా బాబు. కమ్ దేశాలు ఏం చేసినా ఎవరు ఏమనరా. మంతంటాన్రా, అన్ని నమ్మేస్తావా? నా పేరు కైలాస్ సార్, నేను కథలు రాస్తుంటాను. నా పేరు రామన్ సార్, సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేశాను. నా పేరు ధ్రువ్ సార్, ఎంబీఏ కంప్లీట్ చేశాను. కమూసుమొన్ని డరిమన ఇప్పుడు వరకు ఇంగ్లీష్ లో మాట్లాడింది అర్థం కాలేదనుకుంటా, వేరేలా చెప్పడానికి ట్రై చేయరా. మేము టూరిస్టులం సార్, మలేషియా చూడడానికి ఇండియా నుంచి వచ్చాము. పుత్రజయ బ్రిడ్జ్ వరకు వెళ్ళాము. అంతే, మీరు ఇక్కడ తీసుకొచ్చేసారు. వి టూరిస్ట్ టూరిస్ట్ సిస్టర్ బ్రదర్ మీ సిస్టర్స్ కాదు, ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ మలేషియా ఫ్రెండ్స్. ఇప్పుడు మనల్ని ఏం చేస్తారా? కంగారు పడకరా, మా అయితే పోలీసు వాళ్ళని ఎక్కించుకొని దగ్గరుండి మరీ ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తారు. అదేంటి, సాయంత్రం మనం బీచ్ క్లబ్కి వెళ్దాం అనుకున్నాం కదా. రే, ఇండియన్ హైకమిషన్లో మీ అంకుల్ ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేద్దామా? చంపేస్తాడ్రా, మళ్ళీ జీవితంలో ఎప్పుడు నన్ను మీతో బయటకు పంపరు. రే, ఆ కొబ్బరి చిప్పుని చూస్తుంటే నీ బుక్లో ఏమనిపిస్తుందిరా? మూమెంట్స్ అన్ని స్టిఫ్గా ఉన్నాయిరా, స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటా. డెఫినెట్గా పుట్టుని చూస్తుంటే యాక్టింగ్ లాగే. రైట్, మాతోన్ యంగ్ చెక్ అవుతుంది గత్తాం లేచు తత్తావు బాబు. తోన్ మీరు ఆ బ్రిడ్జ్ ఎందుకు ఎక్కారు, దాన్ని డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారా? కాదు కదా సార్, మేమిద్దరం బెట్ కట్టుకున్నాం. ఒక నిమిషంలో ఎవరు ఎక్కువ దూరం ఎక్కుతారో వాళ్ళు గెలిచినట్టు. ఇన్ వన్ మినిట్ హీ విన్స్. పందెమా, ఎంత కాసారు? డబ్బులకు కాదు సార్, ఎవరు ఓడిపోతే వాళ్ళు మా లగేజ్ మొత్తం ఒక రోజంతా మొయ్యాలి. సరే సార్, ఎవరని తాంబే బారా అతో బెట్ తోడివే కాలామ చెంతు కోరి బాబోదాన్. నేను నమ్మను. నా మీద సార్, నన్ను నమ్మకపోతే నా సన్న ఫ్రెండ్ని అడగండి. అవును సార్, చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి బెట్స్ వేసుకోవడం అలవాటు. మేము ఇక్కడ రేపు ఒక్క రోజే ఉంటున్నాం సార్. టుమారో ఎల్లుండి సింగపూర్ వెళ్ళిపోతున్నాం, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్. సార్, చాలా పెద్ద ఫైన్ కడతాం. ఫైన్ రింగట్లు కట్టండి, లేదంటే జైల్లో పెడతాను. ఇంకెప్పుడు ఇలా చేయదు, మీరు టూరిస్టులు కాబట్టి వదిలేస్తున్నాను. నాకు వారం సెలవు కావాలి. ఫర్ నా పెళ్లి ఫిక్స్ అయ్యేలా ఉంది. ప్రాబబ్లీ ఐ మైట్ గెట్ ఎంగేజ్డ్ సో. జాన్, మోక్ష కనిపించిందా? షీ ఆస్క్డ్ మీ టు వెయిట్ హియర్ ఫర్ 5 మినిట్స్ అండ్ వెంట్ అవుట్సైడ్. ఓ ఓకే, ఇఫ్ యు ఫైండ్ హర్ టెల్ హర్ ఐ యామ్ వెయిటింగ్ హియర్. ఎక్కడ ఉన్నావు? ఇక్కడే, కొంచెం రైట్ కి తిరిగి స్ట్రీట్ కి చూడు. వాడిని ఇక్కడ యాంటిక్ పీస్ లో వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయే హెయిర్ స్టైల్ కావాలన్నాడు.
ఆలోచిస్తూ చేస్తుంటే మధ్యలో ఆకలేసి ఇలా వచ్చేసాను. పద పద, ముందు వర్క్ కంప్లీట్ చేయి. చాలా పనులున్నాయి. ఎల్లుండే మనం ఇండియా వెళ్ళేది. ఆ వర్క్ వచ్చా కంప్లీట్ చేస్తాను పద. జాన్ వెయిట్ చేస్తున్నాడు. వాడికి అదే స్టైల్ అని చెప్పొచ్చేస్తాను. ముందు ఎక్కడికి వెళ్దామో చెప్పు. నువ్వు ముందు బ్యూటీ పార్లర్కి వెళ్దాం. ఇవాళ నా బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బాగా ట్యాన్ అయిపోయాను. ఫేషియల్, బ్లీచ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్. ఐ వాంట్ ఫీల్ లైక్ ఎ ప్రిన్సెస్. రేపంతా షాపింగ్. నీ పెళ్లి చూపులేదు కానీ నువ్వు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తుంది. నీకు మ్యాజిన్ వస్తే అప్పుడు తెలుస్తుంది. ఇంకెంతసేపు రెడీ అవుతావు? బయటికి వెళ్తున్నారా? షాపింగ్ కి. ఓకే ఓకే. అప్రాక్సిమేట్లీ రీచ్ అవడానికి ఎంత పడుతుంది? వన్ సెకండ్. 2.5 hours యాడ్ చేసుకుంటే ఇండియాలో లంచ్ టైం కల్లా ఉంటాం. సరే అయితే ఎయిర్పోర్ట్ దగ్గర కలుద్దాం. ఓకే బాయ్. ఏంటంట, ఇండియాలో దిగ్గానే లంచ్ కి మీట్ అవుదాం అంటున్నాడు. ఓహో, బాగా ఫాస్ట్ ఏమో. ఏమో బాగానే అనిపిస్తాడు, ఇంకోసారి బోర్ కొట్టేందుకు బాగా అనిపిస్తాడు. నాకు సూట్ అవుతాడా లేదో కలిసా కానీ డిసైడ్ చేయలేం. పదా, పెళ్ళాక అన్ని ఆయన నచ్చుతాయి. ఒకసారి దేవుని మొక్కు, మంచి హస్బెండ్ వస్తే గుండు కొట్టించుకుంటాను. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు మంచి పిల్లలా బిహేవ్ చేశాను, ఎవరిని హర్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నన్ను చూడడానికి అబ్బాయి వస్తున్నాడు. పెద్దగా డబ్బు, కార్లు, బంగ్లాలు లేకపోయినా నేనంటే ఇష్టంగా చూసుకునే వాడే ఉండాలి. నేను చచ్చిపోతే నాకు తాజ్మహల్ కట్టేంతగా ప్రేమించాలి. ఉన్న ఒక తాజ్మహల్ని క్లీన్ చేయడానికి బడ్జెట్ లేదంటే మళ్ళీ ఇంకోట. నా ఫ్రెండ్ మోక్ష గుండుతో పాటు నేను 3 కత్తిర్లు ఇస్తా. ఓయ్, నేనేదో జోగ్గా అంటే నువ్వేంటి? నిజంగా మొక్కేస్తున్నావు? దేవుడితో గేమ్స్ వద్దు. ఇప్పుడు నేను గుండు కొట్టించుకోకపోతే డెఫినెట్గా బ్యాడ్ హస్బెండే వస్తాడు. ఏ ఆగాగు, వెదర్ రిపోర్ట్ వస్తుంది. వర్షం రాకపోతే బాగుంటుంది, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. మన మలేషియాలో మాత్రం ఈ రోజంతా బాగా ఎండ కాస్తుంది. షాపింగ్ కి వెళ్లే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి, ఏదైనా అవ్వచ్చు. Yeah.
మనకంటూ ఉండే సమయం కొంతేనంట, ఆస్వాదించాలి వీలైనంత. ఆఖరిగా రెండే రెండు నిమిషాలున్న, ఆలోచించాలి నిమిషమైనా. సమయంతో సాగిపోతూ నేర్చుకునే వారైనా, సమయ స్ఫూర్తి గుండెల్లో నా నింపుకునే వారైనా, కాలమన్న వాహనంలో యాత్రికులే వీరంతా, చేరవేయు చుట్టుకల్లా పెళ్ళే తీరాసిందంట. అవ్వచ్చు నేయాగం అయ్యే లోపు, ఏమైనా పొందొచ్చు నేయోగం అందే లోపు. ఊహించని వింతలు కొన్ని, చూపించని పయనాన్ని, ప్రతిరోజు సాగించాలని యాత్ర ఉంటుందా. సరికొత్తని ఛాయలతోని కనిపించని లోకాన్ని, కనులారా ప్రేమించాలని ఆరాటంగా అనిపిస్తుందా. హలో మేడం, బ్యాగ్ ఫోటో హెల్ప్. మేడం మేడం మై బ్యాగ్. ఏయ్ మలేషియాలో ఎయిర్ హోస్టెస్ చాలా బాగుంటారు కదా. బాగా చూస్తే ఎయిర్ హోస్టెస్ అన్న బాగుంటారు. యా ఇందాక నలుగురిని చూశాను, భలే క్యూట్ ఉన్నారు. డ్రెస్సింగ్ అద్దరింది. ఎవరు ఇందా పొడి చుట్టూ మినీస్ కట్ చేసుకున్నారు వాళ్ళే? వాళ్ళ అమ్మాయిలు కదరా అబ్బాయిలు. రే నువ్వేంట్రా ఇంత లేటు, టికెట్స్ క్యూ పెరిగిపోతున్నాయి. టికెట్స్ ఉన్న బ్యాగ్ పడసావా? లేదు లేదు, వేరే ప్యాసింజర్ ట్రాలీలో పడిపోయిందిరా. ఇంత కామ్గా చెప్తున్నావేంట్రా, ముందలు తీసుకురారా. ఆ ప్యాసింజర్ని చూస్తే చాలా భయంగా ఉందిరా. ఎవరో చూపిస్తాను, మీరు వెళ్ళి తీసుకోండి. కొడితే టికెట్ లేకుండా సింగపూర్కి వెళ్ళిపోతా గాడిదని. నీలాగా మేము లైట్ వెయిట్ కాదు, ముందలు తీసుకురా, మాకు టికెట్ అవసరం. కదలు, లేట్ అయితే ఫ్లైట్కి వెళ్ళిపోతాడు. పోతాడు కాదు, పోతుంది. వీడు భయపడడానికి ఆడమ్మగా తేడా తెలియటం లేదంట్రా. పాపం పాపం ఏంటి, కామ్గా ఊరుకుంటే ఆటలాడతారు, లేకపోతే ఇలానే పారిపోతారు. మళ్ళీ రాని ఇస్తా. బ్యాగేదిరా, అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అగ్రెసివ్గా ఉందిరా, దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. కొట్టడం తిట్టడం కాదు, డైరెక్ట్గా అటాకింగే. అవును కావాలంటే చూడరా, అగ్రెషన్ ఇన్ ఫీమేల్స్ అటాకింగ్ సిగ్నల్స్. మీరు ఎవరైనా నాతో రండిరా. ఎంత బుక్లో ఉన్నా సరే, ఇంత కష్టపడి ఇన్ని ఎక్సర్సైజ్ చేసింది అమ్మాయిలతో ఫైటింగ్ చేయడానిక. చిచి నేను రాను, రే నువ్వు పోరా.
పోరా. మనం చేయలేదు, పర్లేదు, రారా. మన బ్యాగ్ తీసుకుని మళ్ళీ అటాకింగ్గా ఎవరో చూపించరా, ఫ్యాక్ట్ మొత్తం కరిగించేద్దాం అవసరం అయితే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి. రారా, వేజ్ ఆ బ్యాగ్. హూస్ బ్యాగ్ అండ్ హూ ద హెల్ ఆర్ యూ? అవునండి, అడగడానికి భయపడుతున్నాడే. తప్పు చేసి భయపడుతున్నాడు, ఏదోటి చేసే ఉంటాడండి. అందుకే సారీ చెప్పిద్దామని తీసుకొచ్చాను. సారీ చెప్పే, చెప్పరా, చెప్పు, నేనున్నాను కదా, భయపడకు. సారీ చెప్తాను కూడా భయపడుతున్నానండి. వాడి తరఫు నుంచి నేను పర్సనల్గా సారీ చెప్తున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. సారీ. పోనీ. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హావ్ వన్ మోర్ పిక్చర్ ప్లీజ్? ఓకే. దేర్ యు గో. వాట్ ఎ స్మైల్. థాంక్యూ, కరెక్ట్గా అడ్డొచ్చింది. సారీ రా, అమ్మ చాలా బాగుంది, మనసు రాలేదు తిడతానికి. ఎప్పుడే ఇమోషన్లు మాట్లాడాలో నాకు తెలియదురా, నువ్వు మంచి రైటర్ అవ్వలేవు. కోపంలో అలా మాట్లాడుతున్నావు కానీ రా. అందుకే ఇదేడి, కాఫీ బార్కి వెళ్ళాడు. వెనకాల బార్ కరెక్టే, ముందు కాఫీ ఏంటబ్బా? నాకాలతో ఫోటో తీరా. తీసినా నమ్మరు రా, గ్రాఫిక్స్ అనుకుంటా. ఏయ్, వెళ్ళేముందిరా, అండ్ భయపెట్టిన అమ్మాయి ఫ్రెండ్ అదిరింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారా, అక్కడే ఉండుండాల్సింది. లవ్ చేద్దాం లేదా అని ఆలోచించుకుంటానికి వచ్చాను రా. హాయ్. హాయ్ బేబీ. హాయ్ బ్యూటిఫుల్. వాట్స్ దిస్? ఇట్స్ చాక్లెట్. వావ్, ఇట్స్ సో నైస్. ఇట్ లుక్స్ లైక్ ఎ టాయ్. హాయ్, క్యూట్ కిడ్. వన్ సెకండ్, ఐ షో ఇట్ టు మై ఫ్రెండ్. బ్యూటిఫుల్. రైట్, ఇది భలే ఉంది కదరా. మా చెల్లెలతో నేను చాటింగ్ చేస్తే నువ్వు చూడడానికి ఏముంది అక్కడ? తినడానికి తిరగడానికి తప్ప ఎందుకు పనికిరావు? ఆ చాక్లెట్ తిన్నవాడిని తీసుకురా, లేకపోతే నువ్వు కూడా వాడితోనే పో. వాడెక్కడున్నా పట్టుకుని నీ చాక్లెట్ నీకు తెచ్చిస్తాను. అదేంట్రా అలా మేమైపోయా, మీ ఫోటో చేద్దాం అనుకున్నాను. ఎందుకు దండేయడానిక? లంకను చూసినా ఉంటే బర్న్ చేసి వచ్చినట్టు, చాక్లెట్ చూస్తే మింగి సచ్చావు కదరా అని నన్ను మింగేస్తాడరా? ట్విన్ టవర్స్లో టవర్లో ఉన్నాడు, ఎంత తాగినా ఎక్కట్లేదు. అది కాదురా, అమ్మాయిని చూసేటప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు చూడరు, తింటూ చూస్తారు. భయం అంటే ఏంటో ఇప్పుడు తెలిసిందారా? నువ్వు భయపడే సైజు వేరు, నన్ను భయపెట్టే కింగ్ సైజు వేరేరా. రైట్. ఎక్స్క్యూజ్ మీ, వన్ బియర్ ఫర్ దిస్ బక్కోడ్ ప్లీజ్. నీకు అది నాకే, వాడి జస్ట్ స్మెల్. క్యాన్సిల్. ముందు చెక్ఇన్ చేసి వచ్చి కూర్చుందాం రా, ఈ లగేజ్తో నేను తిరగలేకపోతున్నా. రే అవునరా, నేను కూడా ఈ లగేజ్తో పరిగెట్లపోతున్నా. ఎప్పుడో పెట్టగడితే ఇప్పటి వరకు నాతో మోయిస్తున్నావు. అబ్బాయ్, ఎలాగో ఓడిపోతావు, ఆల్రెడీ అలసిపోయావు, అనవసరంగా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటావు. ఈసారి డెఫినెట్గా నెక్కి తీరాలి బాబాయ్. సరే పెట్టేంటి బాబాయ్, ఐన్స్టీన్ లాగా ఆలోచించేస్తున్నాడేంట్రా. సరే పోనీ, అది ఎక్కేద్దామా? ఎక్కడం తగ్గడం కాదు బాబాయ్, ఇప్పుడు కొత్త స్కీమ్. ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? ఇంతకు ఎగిరొచ్చింది, ఎందుకన్నా ఉంటుంది అని దూపాను. సరే ఇంతకీ ఏంటో చెప్పు. ఇది తీసుకుని ఊదుకుంటూ ఎవరు అడ్డు వచ్చినా సరే కింద పడకుండా ఎక్కడికి రా. నీ అబ్బ నీ లగేజ్ దగ్గర ఉండరా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తా. వీడు చివర గ్లాస్ వరకు ఊదుకుంటూ వెళ్ళాలి, ఎవరు ఫాస్ట్కి వెళ్తే వాళ్ళే నెగినట్టు. ఫస్ట్ ఎవరో చెప్పు. ఎప్పుడు నేనే ఫస్ట్. ఓకే స్టార్ట్. వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అని మధ్యలో ఆగకూడదు, చివరికి ఏ రోస్టర్స్ వచ్చినా సరే. ఎవరు అడ్డు వచ్చినా దీని ప్రయాణం ఆగదు. Thank you.
I think I'm in love with her. Hey! రే నేను ఆలోచిస్తున్నానని చెప్పిన అమ్మాయి తనే. నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు, నేను డిసైడ్ అయిపోయా. చూసిన వెంటనే బాగుంది నచ్చింది అంటాం వేరు, ప్రేమించానంటే ఏంటి కకృతిగా? ప్రేమించవచ్చు రా, లేకుంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్టే ఉండదు. కరెక్ట్ రా, వీడు బుర్రుంది కాబట్టి నా మనసు అర్థం చేసుకున్నాడు. ఎవరో ముంచూపు లేని లవర్ కనిపించిన కాన్సెప్ట్ నేను ఒప్పుకోను. సరే నేను ఒక టెస్ట్ పెడతాను, దాన్ని బట్టి వీడు నిజంగా లవ్ లో ఉన్నాడు లేదో అర్థమైపోతుంది. నీ దగ్గర లవ్ కూడా టెస్ట్ ఉందా? ఉంది. ఒక్క నిమిషం పాటు మీరు ఇద్దరు కాన్సన్ట్రేట్ చేసారు చూడండి, చూసి ముందు చూడరా. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. మూసుకుని మూసుకుని చెప్పింది చేయరా. ఇప్పుడు నువ్వేం చూసావో చెప్పు. ఎదురుగా మన గర్ల్ ఫ్రెండ్ నడుస్తూ వెళ్ళింది. అట్నుంచి జూడో ఫైటర్లో ఉన్న తన ఫ్రెండ్ వస్తూ ఏదో చెప్పింది. ఈ అమ్మాయి ఏదో చెప్తూ కూర్చుంది. బ్యాగ్ టైట్గా పట్టుకుని ఆ జూడో మన డైరెక్షన్లోనే చూసింది. ఆ తర్వాత నా రైట్లో ట్రాలీ సౌండ్, పైన అనౌన్స్మెంట్. ఎలా ఉంది నా అబ్జర్వేషన్? బాగా ఓవర్గా ఉందిరా. ఇప్పుడు నువ్వు చెప్పరా. ఎదురుగా నడుస్తున్న మర్చిపోలేని ఆ అమ్మాయి చుట్టుపక్కల ఎంత మబ్బుగా ఉంది. తన కలీహ సర్దుకుంటూ అందంగా పోస్టర్లో హీరోయిన్ లాగా చైర్లో కూర్చుంది, కాలు మీద కాలేసుకొని తన భుజం మీద ఉన్న బ్యాగ్ చదురుకుంటూ తెలియని కంగారు, ఏదో ఆలోచన, రొమాంటిక్గా అటు ఇటు చూస్తున్న రెండు అందమైన కళ్ళు. చాలు ఇంకా ఆపై, నువ్వు టెస్ట్ పాస్ అయ్యో, కంగ్రాట్స్. ఇప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో? ఇండియా, హైదరాబాద్. నేను ఆలోచించుకుందాం లేదా అనుకుంటున్న టైంలో ఆ అమ్మాయి టికెట్స్ చూశాను. వెరీ గుడ్. అయితే వెంటనే మనం మన టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని ఆ అమ్మాయి వెళ్ళే ఫ్లైట్లో మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం. రే ఆ అమ్మాయి కంటే సింగపూర్ బాగుంటుందేమో ఆలోచించరా. నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా? నేనే చేస్తాను రా. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తాను, బ్యాగ్ మన బెట్లో లేదు. టెస్ట్ ఉందరా? ఆ ఫెదర్ బదులు నీ నువ్వేసి ఉంటే సగం సేను వదిలిపోయాల్బే. To wrong counter, you have to go to end the counter. Oh, it's okay. I thank see. You sorry idi ga ekkunu nunchalo telledu gaani enta dooram lo nunchalo cheptunnadu manaki checking no oho mistake evade em chestadu. I know I'm away but it feels like a dream. I feel like I'm in a fairy tale in 3D. I can see you sigh from the corner of my eye. I know you're waiting and I'm trying to find the way. Hey, hey, I don't know what to say. I wanna touch you but I'm far away. Hey, hey, stay. Time just died here today. Hey, Dhruv. ఆ అమ్మాయి వెళ్ళే ఫ్లైట్లో టికెట్స్ లేవంట. నువ్వు నిజంగానే ట్రై చేసావా లేకపోతే నీ మైండ్ కూడా మార్చేశాడా? రేయ్ వీడికంత సీన్ లేదురా. రేయ్ అర్జెంటుగా ప్రేమలో పడచ్చు కానీ ఫ్లైట్ ఎక్కలేం బాబాయ్. మరి ఇప్పుడు ఎలారా? సింగపూర్ వెళ్దాం, అక్కడ అమ్మాయిలు చూద్దాం. ఛీ ఊరే, నీకు ఎప్పుడు అమ్మాయిలు గొడవ తప్ప వేరే దాసే లేదట్రా. రే నువ్వు ముందు వెళ్ళి ఇండియాకి వెళ్ళి నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ తీయేసే. ఈలోగా ఈ అమ్మాయి టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఏంటో కనుక్కుంటాను. సరే ఫస్ట్ చెక్ ఇన్ చేసి వచ్చి కనుక్కుందాం రా, వీటిని తిప్పలేకపోతున్నా. రే ఫస్ట్ నేను ఏదో ఒక బ్యాగ్లో వేసి పంపించేయాలరా, నస్ అయిపోతున్నావు. పద వస్తున్నా. ఏంటి అంత సీరియస్గా టైప్ చేస్తున్నావు? తన్ని కలిసిన తర్వాత ఏమేమి అడగాలో టైప్ చేస్తున్నాను. మరీ ఎగ్జామ్ పెట్టినట్టు కంగారు పెట్టేకే, ఇంప్రెస్ అయిపోయి ఫెయిల్ అయిపోతాడు. నా లైఫ్లో సగం అతనికి ఇవ్వాలి, తన టేస్ట్ ఏంటో తెలుసుకోకపోతే ఎలా? హలో హలో బయలుదేరిపోయారా, ఎన్నింటికి వస్తున్నారు?
ఫ్లైట్ అరౌండ్ 5:30 వస్తుంది. పికప్ చేసుకోవడానికి వస్తున్నావుగా, లేట్ అయ్యంటే చంపేస్తాను. ఇంకోటి, కార్లో సిగరెట్ కంపు ఉంటే పీక నలిపేస్తాను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? తన గురించి తెలుసు కదా మళ్ళీ నువ్వు. ఏంటి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయితే చెప్పేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన అబ్బాయి, తను స్టేట్స్కి వెళ్ళిపోవాలట, మళ్ళీ 6 మంత్స్ వరకు రాడుట. కానీ ముందు డైరెక్ట్గా ఆ అబ్బాయిని చూడాలి, అతని పద్ధతులు నచ్చాలి, అప్పుడే ఎంగేజ్ అవుతాం. అన్నీ ఓకే అయితే డెఫినెట్గా రేపు ఉంటుంది. అన్నీ ఓకే అయితే అని చెప్పాను కదా. ఏంటి వస్తున్నాం కదా, వచ్చిన తర్వాత మాట్లాడు. ఏమైందిరా? కొంచెం ప్రాబ్లంలో పడ్డానురా. ఏం లేదురా, స్టోరీ కొంచెం మారింది. ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గాన్ ఎట్ సెకండ్ సైట్. సైట్ డబుల్ అయిపోతుంది. అమ్మాయి ఇండియాకి ఎంగేజ్మెంట్కి వెళ్తుందిరా. వాట్ హార్డ్ లక్ రా, జస్ట్ ఫిగర్ ఇట్. అమ్మాయిలు అంతే, ఎప్పుడు ఖాళీగా ఉంటారో ఎప్పుడు ఎంగేజ్ అవుతారో ఎవరికీ తెలీదు. చాలా కన్ఫ్యూజింగ్ రా. మర్చిపోయాను ఎందుకురా, ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కడానికి ఇంకా 2 అవర్స్ ఉంది. చెక్ఇన్ అవ్వాలి, బోర్డింగ్ చేయాలి, ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కాలి. చాలా ప్రయాణం ఉంది. ఈలోగా ఏదైనా వచ్చు, నేనన్నా చచ్చు. బా రే, 2 గంటల్లో ఎవరినైనా బెదిరించి కన్విన్స్ చేయగలవు కానీ ప్రేమించి కన్విన్స్ చేయలేవురా. రే నాకు నమ్మకం ఉందిరా, హెల్ప్ చేస్తే చేయండి కానీ డిస్కరేజ్ అయితే చేయకండి. జరగదని తెలిసి ఎలారా ఎంకరేజ్ చేయమంటావు? జరిగితే జరిగింది, లేకపోతే లేదురా. ట్రై అయితే చేస్తాను. మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఐడియా కాదు కానీ నువ్వు 8 సెగ్మెంట్ ఫార్ములా చెప్తాను. చెప్పు. మనం బయట మామూలుగా లవ్ చేసి ప్రపోజ్ చేయడానికి 1 to 2 ఇయర్స్ పడుతుంది. ఆ 2 ఇయర్స్ని ఓ 2 అవర్స్లోకి కుదించాను. ఫస్ట్ 15 మినిట్స్ అమ్మాయిని చూడాలి, లుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సెకండ్ 15 మినిట్స్ ఎలాగోలాగా ఆటలు కల్పించుకొని కొంచెం ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి. థర్డ్, ఇది ఒకటి మంచి పని చేసి జెంటిల్మెన్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. రే 4th, సినిమాకో కాఫీకో తీసుకెళ్ళాలి. 5th లో మనం కొంచెం ఫ్లర్ట్ చేసిన ఆ అమ్మాయిని కంపెనీ ఎంజాయ్ చేయాలి. ఓకే 6:15 మినిట్స్లో తనే నీ దగ్గరకు వచ్చి క్లోజ్ ఫ్రెండ్ లాగా మాటలు కల్పించుకోవాలి. 7th లో నీ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా కలర్ఫుల్గా చూపించి నేను ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనుకునేలా చేయాలి. 8th అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనల్గా ఏదో ఒక మంచి రొమాంటిక్ మూమెంట్ చూసుకొని ప్రపోజ్ చేయాలి. ఏం చెప్పావురా, రామన్ ఎఫెక్ట్. ఆహా, నీ బుర్రంతా మసిల్స్. ఐ లవ్ యు నో మై సెల్ఫ్. ఒక నిమిషం, ఇచ్చేయాలి వచ్చేయాలని చెప్పాడు కానీ ఏది ఎలా చేయాలో చెప్పలేదు. మీకు ఒక దారి చూపించాను అంతే, మీతంతా మీరే వర్కౌట్ చేయాలి. ఏదో ఒకటి లేరా, వీడు చెప్తుంటే పాసిబుల్ అనిపిస్తుంది. అయితే భద్రా, ఎక్కడరా నీ థ్రిల్లర్ లవ్లో ఒక్క నిమిషం వేస్ట్ అయినా డేంజరే. ఒరే, తేడా ఏమైనా వచ్చిందో, ఈ థ్రిల్లర్ స్టోరీలో ఫైనల్గా దొరికే డెడ్ బాడీ నీదే. అరే ఇంకొంచెం దూరంగా ఉంటారా? రే నువ్వు రావురా. రే రే, నీ ఐడియాలు అన్నీ కరెక్టే కాదో, ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకుంటా. ఎలా మాట్లాడాలి? స్టార్ట్ చేద్దాం. ఇందాక కొంచెం తిరిగాం కదా, అది తల తిరుగుతున్నట్టుంది. ట్యాబ్లెట్ ఏదైనా? వెంటనే తగ్గిపోతుందా? అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగా ఉంది. ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోలేదు. మంచినీళ్ళు కావాలా? వేరేమైనా నొప్పులు వస్తున్నాయా? ఎందుకలా ఉండిపోయాడు?
తలనొక్కమనా? బాగా రిజర్వ్డ్ అనుకుంటా, మాట్లాడితే ముచ్చాలు రాలతాయేమో. రిజర్వ్డ్ కాదురా, కొత్త కదా, కొంచెం ఇబ్బంది పడుతుంది. అలవాటు అయితే బాగా మాట్లాడుతుంది. అలవాటు పడడానికి ఒక 6 మంత్స్ పడుతుందా? చూస్తుంటే మినిమం 3 మంత్స్ అయినా పడుతుంది అనుకుంటా. అయితే ప్రిపేర్డ్గా ఉండండి, అవసరమైతే అమ్మాయిని 3 to 6 మంత్స్ కిడ్నాప్ చేయాల్సి వస్తుంది. ఏయ్ పుత్ర బాబు, అమ్మాయి మాట్లాడిన మాట్లాడిపోయినా నువ్వే ఏదో మాట్లాడే. అమ్మాయి మౌనంగా కన్వే చేసేది వీడు అర్థం చేసింది మనతో చెప్తాడు. తనకు అలవాటు ఎవరికి ఎలా ప్రొసీడ్ అయిపోదాం? అంతేగాని కిడ్నాప్లు మర్డర్లు మైండ్లో తీసానన్న. ఇప్పుడు నేను కన్విన్స్ చేయడానికి 2 సెకండ్స్ పెట్టింది. నాకు అమ్మాయికి ఎయిర్పోర్ట్లో మినిమం 2 అవర్స్ ఉంది. ఈలోగా ఎలాగైనా అమ్మాయి నా వైపు మలుచుకుంటాను. ఒరేయ్ ఫస్ట్ సెగ్మెంట్ టైం అయిపోతుందిరా, ఫాస్ట్గా ఏదో ఒకటి చెయ్యి. పక్కోడా, అనవసరంగా టెన్షన్ పడుకో, ఈ టాబ్లెట్ వేసుకో, ఈలోగా నేను ఆలోచిస్తాను. అమ్మాయి లేచి అటు ఇటు తిరిగితే యాక్సిడెంటల్గా అమ్మాయిని కలిసినట్టు కలవచ్చు. ఎలా? ఏం కావాలి? నొప్పి తగ్గలేదు, ఇంకో టాబ్లెట్ ఇస్తారని. డైరెక్ట్గా అడగచ్చుగా, దగ్గర కూర్చుంటే తగ్గిపోతుందా? అంటే పరిచయం లేదు కదా, పదే పదే డిస్టర్బ్ చేస్తే బాగోదని. టాబ్లెట్స్ అడగడానికి పరిచయమా, పరిచయం కోసం టాబ్లెట్సా? టాబ్లెట్ కోసం పరిచయం, కోసం టాబ్లెట్. స్టెప్ ఇచ్చి. థ్యాంక్ యూ. నాకు అసలు తలనొప్పి రాదండి. లాస్ట్ టైం నాకు ఎప్పుడు వచ్చిందో కూడా గుర్తులేదు. మేబీ 7 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చింది అనుకుంటాను. సడన్గా మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందండి. నాకు ఫ్రీక్వెంట్గా వస్తుంది, అవసరం లేని కాన్వర్సేషన్ వల్ల మరీ ఎక్కువ వస్తుంది. ఐదారు ఒకేసారి వేసుకోండి, తల తిక్క తగ్గిపోతుంది. వస్తా. బ్యాట్మెన్ సినిమాలో విలన్ లాగుంది. ఇదేంట్రా, ఇంకా తల మీద చెయ్యి వేసుకొస్తున్నాడు. ఏమైందిరా, రెస్పాండ్ అవ్వట్లేదా? అవునరా, కాస్త తలనొప్పి కేసే. ఒక టాబ్లెట్ డెఫినెట్గా వేయాల్సిందే. ఓటీ రా. దాని గురించి ఏమో కానీ, ఆ పక్కనున్న జూడో బాడీ లాంగ్వేజ్ మాత్రం జురాసిక్ పార్క్లో మదో జురాసిక్ లాంటిది. సింగిల్గా వెళ్తే డిన్నర్ అయిపోతాం రా. అవును రా, తను బాడీ లాంగ్వేజే కాదు, లాంగ్వేజ్ కూడా అగ్రెసివ్గా ఉంది. అవును. రే ఇదేంట్రా, ఇంత ఓవర్ అగ్రెసివ్గా వస్తున్నాడు, పట్టుకో, నేను జంప్. Where are you hiding? I'll break your legs today. ఏంటి బాబు, ఈ సీట్ నాది, నేను ముందు వచ్చాను. పక్కన కూర్చోవచ్చు కదా, టచ్ ఫేసాను కదా. ఫ్లైట్లో సీట్లకు రిజర్వేషన్, వీటికి కాదు. మేమేం ఫస్ట్ టైం ట్రావెలింగ్ కాదు. ఇది ఎర్ర బస్ ట్రావెలింగ్ కాదు, తువ్వాల్లో తుండుగుట్లేడు. పొద్దు పొద్దున్నే వచ్చేస్తారు అదో మహాలేశ్వరుడు. అరే ఈ మాత్రం దానికి ఇంత హడావుడు చేయాలా?
నువ్వు మళ్ళీ వస్తావు మాకేం తెలుసాయి, లట్లట వచ్చి కూర్చున్నావు. చంపేస్తాను, నీ చేతిలో చచ్చిపోదామని వచ్చాను. చంపేస్తాడంట. థర్డ్ సెగ్మెంట్ టైం కూడా అయిపోతుంది, ఏదో ఒకటి చెయ్యరా. అమ్మాయి మీద ప్రేమ కంటే నువ్వు పెట్టే టెన్షన్ ఎక్కువగా ఉందిరా. నువ్వు ఏదో టెన్షన్ పెట్టడం అనేసి ఏదో ఒకటి ఆలోచించు. బగర్లో ఉన్నంత నీట్ లేదు వాడి బాడీలో, వాడికి అది అవసరం. బాబాయ్ సెకండ్ అండ్ థర్డ్ సెగ్మెంట్ ఇప్పుడే ఫినిష్ చేస్తాను, నువ్వు వెళ్ళి కైలాస్ దగ్గర ఉండు. ఓకేనా? ఓకే. చాక్లెట్లు తింటే తలనొప్పి ఎక్కువ అవుతుంది. అవి తనకు కావు నాకు. మీరు అస్సలు తినకూడదు. పింపుల్స్ వస్తాయి కదా. ఇంటికి వెళ్తున్నారా? అయితే ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఈరోజు మా తాతగారు పుట్టినరోజు. మీరు ఇండియాలో దిగ్గానే అక్కడ ఎవరైనా ఒక ఓల్డ్ లేడీకి ఈ చాక్లెట్స్ ఇస్తారా? ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనే ఇచ్చేవారు, ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నా. నాది నైట్ ఫ్లైట్ కదా, వెళ్ళేసరికి డేట్ మారిపోతుంది. ఏ, మలేషియాలో ముసలిరా? మా తాతయ్యకి ఫారినర్స్ నచ్చరు, తను ఫ్రీడమ్ ఫైటర్ కదా. ఇది ఓల్డ్ లేడీకి, ఇది మీకు. మీరు చేస్తున్న హెల్ప్కి చిన్న గిఫ్ట్. ఏదైనా తీసుకుంటే అది హెల్ప్ అవ్వదు. కొనేశాను, వేస్ట్ అయిపోతుంది. ఏం వేస్ట్ అవ్వదు, ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మీ తాతయ్య లెగసీ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఓ, గుడ్ ఐడియా. ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదంటారు? ఇది ఇవ్వండి చాలు. అబ్బాబ్బా, ఈ మూత మీకెందుకండి? నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళేంత వరకు నేను మీతోనే ఉంటాను. దానికంటే నేను మోయడమే బెటర్. ఆల్రెడీ మీరు ఎంత హెల్ప్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎంతకంటే ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం. లేదు, మీరు ఏమని చెప్తాను. ఇట్స్ ఓకే, ఐ విల్ గెట్ ఇట్. నేను తీసుకొస్తాను. నన్ను ఎత్తుకో. వెరీ ఫన్నీ. వీడికి వీడి తాత బుద్ధిలో వచ్చినట్టున్నాయి. వాడు ఓల్డ్ లేడీస్ వెనక, వీడి యంగ్ లేడీస్ వెనక. ఏదో ఎగురుతున్నాడు. ఇండియాలో నీలాంటి చాలా మందిని చూసాం. ఒకసారి రారా. కర్చీఫ్, క్యారియాన్. ఇంకా ఎంతసేపు నుంచి ఉంటారు ఇక్కడ? ఏంటిది దీంతో అయిపోయారా? అంతే. ఓ, నువ్వేది ఒప్పుకుంటావు? నేను అదవను కదా, ఒప్పేసుకున్నా. ఏంట్రా? ఏమంటే ఏం చెప్పనా, నీకు అమ్మాయి తగిలింది, నాకు ఈడుని, ఈడికంటే పొడుగ్గా ఆడు తగిలేరు. సర్లేరా, నేను థర్డ్ సెగ్మెంట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాను. అవునా? నెక్స్ట్ సెగ్మెంట్ ఏం చేయలేదు తెలియట్లేదు. మంచి ఇంప్రెషన్ వచ్చిందంటావా? మంచిదో చెడుదో తెలియదు కానీ ఇంప్రెషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలన్నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో తెలుసుకోవాలరా, తర్వాతే ప్లాన్ చేయగలం. ఒక చిన్న ఐడియా, రీసెంట్గా ఉండదు కానీ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓయ్, జాగ్రత్తగా ఆలోచించి చెప్పరాయి, నన్ను ఇరికించి అంటే కుక్కేస్తాను. ఏంట్రా కుక్కేది, నువ్వు చెప్పరా. నీ సెల్కి నేను డైల్ చేస్తాను, దాని స్పీకర్ ఆన్ చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర పెట్టి ఇక్కడి నుంచి వాళ్ళే మాట్లాడుకుంటున్నారో విందాం. ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశానని చెప్తున్నావు కాబట్టి నీ గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు, అప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఆలోచిద్దాం. ఐడియా బాగానే ఉంది కానీ ఫోన్ మాత్రం నేను అక్కడ పెట్టను.
ఏంటి రే, నువ్వు ఇక్కడే కూర్చో. ఆడ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా సరే నువ్వు కుర్చీలోంచి లెక్క. ఓకే ఓకే ఉండరా. వీడేంటి ఎండిపోయిన జెల్లీ ఫిష్ లా ఉన్నాడు. కొంపదీసి బ్రూసిలీలా ఫైట్ చేయడు కదా. బొంగులే ఈ మేనేజ్ చేసి అంటే నిన్ను చూసి కూడా భయపడాలరా. దగ్గర రా నా పుత్ర. నేను అమ్మాయికి స్మైల్ ఇచ్చి డైవర్ట్ చేస్తాను. నువ్వు మెల్లగా సెల్ ఫోన్ పెట్టి వెనక నుంచి దుబ్బే. జాతీగా డైవర్ట్ చేయరా బాబు, గత పగలు కొట్టి ఆమ్లెట్ వేసేది. వద్దంటే గంట ముందు తెచ్చావు, ఇప్పుడు చూడు ఏం చాలా తెలియక బోర్ కొడుతుంది. మన ఫ్లైట్ వెళ్లే వరకు నా చుట్టూ ఈ తలనొప్పి తిరుగుతూనే ఉంటుంది అనుకుంటా. ఏంటో వీడు జేమ్స్ బాండ్ అనుకుంటున్నాడా? అటువంటి తిరిగి అమ్మాయిని ఫ్లాట్ చేయడానికి సర్లే వదిలేవే. ఇంకా నయం వేరే ఫ్లైట్ కాబట్టి సరిపోయింది. సేమ్ ఫ్లాట్ అయి ఉంటేనా డైరెక్ట్గా వచ్చి ఒళ్ళో కూర్చునేవాడు. అరే కైలాష్ వాడేంట్రా బా, వాడిచ్చిన చాక్లెట్స్ ఫ్లైట్ ఎక్కిన వెంటనే తినేస్తాను. స్టూపిడ్ స్టోరీ ఒకటి చెప్తే నమ్ముతామనుకుంటున్నాడు. అబ్బాయిలు అలానే ఉంటారు. నువ్వు మరీ ఇరిటేట్ అయిపోకు. పక్కన చూస్తే పిచ్చి ఇరిటేటింగ్ ఉంది. వాడు వాడి జుట్టు, వాడు బట్టలు వేసుకున్నాడా బట్టలే వాడిని వేసుకున్నాయా అర్థమే కాదు. ఒంటరిగా దొరికితే మడత పెట్టి వాడి పౌచ్లోనే పెట్టేస్తాం. ఆ మూడో వాడు కనిపించాడు కానీ పెద్ద ఫ్లర్ట్. వాళ్ళిటే చూస్తున్నారు. ఇలా ఇక్కడ ఎంతసేపు కూర్చుంటాం? లే అలా వెళుతాం, అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఉంది. తిరిగి తిరిగి కాళ్ళు లాగుతున్నాయి, నేను రాను. సరైతే నేను వెళ్ళొస్తా. వీడు మళ్ళీ సెకండ్ సెగ్మెంట్ నుంచి మొదలు పెట్టాలరా. ఫస్ట్ సెగ్మెంట్ తప్ప ఏది పాస్ కాలేదు. ఆల్రెడీ కాఫీకి తీసుకెళ్లే టైం వచ్చింది. సెకండ్ థర్డ్ సెగ్మెంట్ కాదురా, ఈసారి కాఫీ సెగ్మెంటే. ఏ పక్క బాబాయ్, ఈసారి నువ్వు స్మైలీ, నువ్వు ఫోన్. ఈ డైరెక్ట్గా ఫైనల్ సెగ్మెంట్కి వెళ్ళిపోతాం బెటర్ రా. ఏ టెన్షన్ లేకుండా ఒక్క నిమిషంలో తెలిపొద్ది. ఎలా ఐ లవ్ యూ అని? ఐ లవ్ యూ ఇందాక మన బట్టలు చిక్కున్నప్పుడు మీ కాఫీ పడేశాను కదా, అందుకే ఓ సారీతో పాటు ఓ కాఫీ. ఇది మీ ఫ్రెండ్కి అండి, ఇక్కడ లేదనుకుంటా. పర్వాలేదు, మీరు తీసుకోండి. యూ హ్యావ్ ఆల్ ద రైట్, ఇది మీదే. నో థ్యాంక్స్. మీకు నా అలాగే ట్రావెలింగ్ అంటే ఇష్టం అనుకుంటా. నేను ఈ మలేషియన్ ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఇది 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 ఆల్మోస్ట్ అన్నింటిలో తిరిగేశాను. ఒక ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియాలో తప్ప ఇంక దేంట్లోనూ కాఫీ బాగోదు. మీరు వెళ్ళే ఫ్లైట్లో కూడా కనీసం తీసుకునైనా పడేయండి, మీకు ఇచ్చానని తృప్తి అయినా ఉంటుంది. థ్యాంక్ యూ. నేను కూడా మీతో తాగచ్చా ప్లీజ్? మీ కాఫీ మీ ఇష్టం. మీరు బాగా పొదుపుగా మాట్లాడతారు అనుకుంటా. మీరేమనుకోబోతే నేను ఒకటి చెప్పచ్చా? మీరు మాట్లాడేవి రెండు మూడు మాటలే అయినా ఫాట్ అని కొట్టినట్టు ఉంటుందండి. ఊరు పేరు తెలియని వాళ్ళతో అలా మాట్లాడమే అలవాటు. ఓ, పేరు ధ్రువ్, ఊరు హైదరాబాద్. నా ఫ్రెండ్స్ పేర్లు కైలాష్, రామన్. మా నాన్న పేరు కృష్ణారావు, అమ్మ ఇందిర. జనరలీ మిమ్మల్ని మీ ఊర్లో ఏమని పిలుస్తుంటారు? హారిక, కాఫీకి థ్యాంక్స్. వెల్కమ్. చెక్ఇన్కి టైం అయింది, బాయ్. నా ఊరు పేరు తెలిసాక మీరు మాట్లాడిన రెండు మూడు మాటలు చాలా స్వీట్గా ఉన్నాయి.
అమ్మో ఈడేళ్ళు ఆయన తీసుకొస్తున్నాడేంటి? హలో. హలో, నేను రా హరీష్ని. వాట్సాప్ రా. నువ్వు తెలుగులో షారుక్ ఖాన్ కోసం రాసుకున్న ఫ్యాక్షన్ స్టోరీ పంపిస్తావా? మా ఫ్రెండ్ సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. పేపర్ మీద ఇమోషన్ అర్థం కాదురా, షార్ట్ కట్లో చిన్న నరేషన్ ఇస్తాను, స్క్రిప్ట్ తర్వాత పంపుతాను. ఇదిగో ఒకసారి మాట్లాడైతే. హలో సార్, గుడ్ ఈవినింగ్. బేసిక్ పాయింట్ ఏంటంటే సార్, విలన్ ఒక ఊర్లో వేయాలనుకున్న బాంబు మిస్ప్లేసే వేరే ఊర్లో పేలిపోద్ది సార్. హీరో ఫ్యామిలీ డెడ్, రెవెన్ స్టార్ట్, సినిమా ఓపెనింగ్ ఓపెనింగే పెద్ద బాంబు వెళ్తుంది సార్. ఆ మంటల్లోంచి ఒక పురివిప్పిన నెమలి బయటకు వస్తుంది. నెమలే? నెమలి వెనకాలే ఒక చిన్న బాబు నడుచుకుంటూ వస్తుంటాడు. తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్న ఆ బాబు రోడ్డు పక్కనే ఓ వాడన్ బాంబు తీసి ఇసురు పక్క ఊర్లో కొడతారు సార్. దడేల్ పెద్ద బాంబు లాస్ట్. బాంబు లాస్ట్ స్క్రీన్ అంతా ఫైర్, మొత్తం డెడ్ బాడీస్, అంతా డెడ్ సార్. స్లో మోషన్లో రెయిన్ మొదలైంది, బ్లడ్ ఏమో స్పిల్లింగ్ సార్. సార్ బాబు సేఫర్? సేఫ్. ఆ మంటల్లోంచి నెమల కేకల్లోంచి మన టైటిల్ సార్, ఉగ్రనరం, ద మ్యాన్ విత్ మజిల్. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఇక్కడ కట్ చేస్తే 40 ఇయర్స్ తర్వాత నీతి, న్యాయం, ధర్మం అవసరం లేదని స్కూల్ పిల్లలకు నేర్పడం మానేసిన రోజు లేదు. అమ్మాయిలకి రక్షణ లేదు, జెంట్స్కి ధైర్యం లేదు, యానిమల్స్కి షెల్టర్ లేదు, అందరూ ఒకలాగే బ్రతుకుతున్న రోజు లేదు. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎక్కడ చూసినా అత్యాసం. కొన్నాళ్ళకి వాళ్ళు అత్యాసం నిరాశగా మారిపోయి అందరూ స్టేట్స్కి మైగ్రేట్ అయిపోదాం అని డిసైడ్ అయిపోయారు. ఆ గ్రేట్ డిప్రెషన్లో సడన్గా అట్మాస్ఫియర్లో చేంజ్. హీరో ఇంట్రడక్షన్. సూర్యుడు మబ్బుల్లోకి దాక్కున్నాడు, పొద్దు పొద్దున్నే తెల్లారిపోతుంది. ఉగ్రనరం, ద మ్యాన్ విత్ మజిల్ ఆ ఊర్లోకి రీ ఎంట్రీ ఇచ్చి తన నేల మీద నడుస్తుంటే ఆకాశంలో మబ్బులు పక్క తప్పుకున్నాయి. అక్కడ కావాలంటే ఎఫెక్ట్ కోసం 2 బాంబులు వేసుకొచ్చారు, పెద్ద లాజిక్ ఏం లేదు. తను నడుస్తుంటే కరెంట్ స్తంభాలు షాక్ కొట్టేసి బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంది. కొంచెం మెల్లగా మాట్లాడరా, స్టోరీలో బాంబులు బ్లాస్ట్లు తప్ప వాడికి ఇంకేం అర్థం కానట్టుంది. సార్, తను చూసాక కళ్ళు లేని వాళ్ళు చూడడం మొదలుపెట్టారు. అన్ని లోకాల్లో హోమాలు చేసుకున్నారు, టాటా సుమోలు, AK-47, నాటు బాంబులు. కాపిస్తే బెటర్ అనిపిస్తుంది. సార్ ఇక్కడ సిగ్నల్స్ కొంచెం రాంగ్గా ఉన్నాయి సార్, నేను మళ్ళీ చేస్తానే మీకు. నెక్స్ట్ టైం ఏంటి సార్? సార్ కొంచెం మెల్లగా. అరే కట్ చేస్తే. వావ్, అప్పుడే ఫ్రెండ్ చెప్పారా? క్లారిటీ లేదురా, ఇంత సెలింగ్గా మాట్లాడుకున్నారు. స్టోరీ డిస్కషన్ పక్కలకి ఇబ్బంది ఎందుకని? ఓ సరే, కాఫీ సెగ్మెంట్ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యాను, ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలైంది. అరే ఫిఫ్త్ సెగ్మెంట్ ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయారా? అయితే నేను వాళ్ళతో పాటు చెక్ ఇన్ అయిపోయి అవతల పక్క వెయిట్ చేస్తుంటాను. ఎంజాయ్. జై హో. ప్లీజ్ గో, కంటిన్యూ. ఓకే, చెప్పండి సార్. నానా రకాల మారణాయుధాలతో విలన్ ఫ్యాక్షన్ గ్యాంగ్ టాటాలు చెప్పుకుంటూ హీరో చేసి మొదలుపెట్టింది. కిలోమీటర్ అవతల నుంచి హీరో అవి టాటాలు కాదు, తను పేలుస్తాను కోసం టోటాల్ అని తెలిసి టైర్లన్నాటిని ఊపిరితో పంక్చర్ చేసేస్తా. ఇది విలన్కి చిరాకు వచ్చి పెద్ద బాంబు తీసి హీరో మీద ఇస్తారు. హీరో డైవ్ క్యాచ్ చేసి పట్టుకుని చేతులు నిలిపేస్తాడు. ఏంటి, బాంబుని క్యాచ్ చేశాడా? నలిపేశాడా? సూపర్ సూపర్, థియేటర్ బ్లాస్ట్ అయిపోద్దంతే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మాతో ఒకసారి వస్తారా? వై సార్, వాట్ హ్యాపెన్? భయపడాల్సింది ఏం లేదు సార్, ఇది జనరల్ చెకింగ్ మాత్రం. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్లో క్లారిఫై చేస్తాం. ఏంటండి, ఏంటి, ఇండియన్ని అరెస్ట్ చేసే పవర్ నీకుందా? అరెస్ట్ అని అనలేదు సార్, మీరు అనవసరంగా కేసు కాంప్లికేట్ చేయకండి. లేకపోతే ఏదో భయపడటం ఏంటండి? మనం ఏమైనా టెర్రరిస్టులు భయపడటానికి బొంగుగాళ్ళు. ఐ హావ్ గాన్ సో మెనీ కంట్రీస్ యు నో. Kalau encik tidak ikut saya sekarang, saya boleh tahan encik sekarang juga. Kami polis Malaysia mesra kepada turis. Tapi kami boleh bersikap keras jika encik tidak memberikan kerjasama. Saya takkan ulang lagi. Oh, anta serious matter. Itu follow tong. Padande. Padande. Hey, hey, I don't know what to say. Anta ni valle anke agaba. Hey, hey. Flight night kanaru. అప్లై చేంజేస్తారు? ఏం లేదు, లోపల డ్యూటీ ఫ్రీ షాప్ లేదన్న కొందామని. ఓకే, థ్యాంక్ యూ. అదిలేలా లేడు. మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? నన్ను కాదు, జనరల్గా అడిగాను. మీ మొహంలో పెళ్లి కలగ అనిపిస్తుంటాను. ఏమో చేసుకుంటే చేసుకుంటాను. లవ్ మ్యారేజా? మనం ఎవరైనా చూస్తే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపించాలి. లో లోపల ఏదో హ్యాపీనెస్, జాయిన్ అయ్యి ఎంజాయ్ చేయగలగాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అలా జరగాలంటే మనకి ఎంతో కొంత పరిచయం ఉంటే మంచిది కదా. మీకు ఎవరిని చూసినా అలా అనిపించలేదా? మీ ఇంటి దగ్గరలో, కాలేజ్లో, పోనీ ఈ ఎయిర్పోర్ట్లో? అతను చూడండి ఎలా ఉన్నాడు, తెల్లగా బొద్దుగా, ముద్దుగా ముద్దులా. సడన్గా మీకు అతను చేసుకోవాలనిపిస్తే నాకు అనిపించదు. ఫ్యూచర్లో అనిపిస్తుందేమో, అనవసరంగా కంగారు పడి అరేంజ్ మ్యారేజ్ చేసుకోకండి. అందులోనూ స్టేట్స్లో ఉన్న వాళ్ళు అసలు వద్దు,
ఒకవేళ మీకు ఎప్పుడైనా అమ్మని చూడాలనిపిస్తే వెబ్ క్యామ్లో చూసి ముడిచిపోవడం తప్ప ఏం చేయలేరు. ఎప్పుడు పడితే అప్పుడు అనిపించడానికి పెళ్ళంటే 10 సార్లు మార్చుకునే నిర్ణయం కాదు. మనం ఆలోచించాల్సినవి చాలా ఉంటాయి. నన్ను అర్థం చేసుకుంటాడా, కెరీర్లో నాకు సపోర్ట్ చేస్తాడా, నన్ను ఇష్టంగా చూసుకుంటాడా, ఇలా. Excuse me, sir. Yes, sir. Can I see your passport? Thank you. Sir, could you please wait here for a while? Why, sir? Just wait. Hello? Bindugra? Marala? Harika! పెళ్లి గురించి ఏదో అడుగుతుంది పదవే, ఏదైనా ఇంపార్టెంట్ ఏముంది? Sir, please follow me. Just come with me. I'll let you know in the office. I'll let you know. Okay, I'll be waiting here. Sir, మీ కథ నాలో క్రియేటివ్ సైడ్ టచ్ చేసింది సార్. సేమ్లో ఏదైనా రీసెర్చ్ చేశారా? ప్లీజ్ గివ్ అస్ యువర్ బ్యాగ్స్ అండ్ పాస్పోర్ట్స్. సార్ అసలు ఏం జరుగుతుందో చెప్తారా? మా అంకుల్ ఇండియన్ హై కమిషన్ లో పనిచేస్తున్నారు సార్. ఆయన ఫోన్ చేసి మా గురించి కనుక్కోండి సార్. Is he working in the embassy? Yes, sir. Okay. Go and verify this. Sir, యాక్చువల్గా నేను ఒక కథ చెప్తాను. It's not a story. It's 8th wonder in my life. అవును సార్, ఆ సినిమా పేరు ఏంటంటే నరం. And with muzzle. You can call him as Pulibidda. Tiger man. ఏంటిది, నేను చెప్పలేదు కదా. బాగుంటుందని నేనే యాడ్ చేశాను. The tiger man, you know, when tiger man walks, clouds separate. Where is he walking? He's walking on the road. Clouds separate. I don't believe you. Sir, actually the hero. You don't believe? You don't believe. But we have to believe our Superman, we have to believe our Spider-Man. You don't believe our Tiger Man. Sir, you should believe it. That's right. My Tiger Man, Namavaru, we are Indians. You have to believe it. Sorry, I didn't mean that way. You continue. Okay. First, Tiger Man acts afraid of them. But middle, he laughs and changes his emotion. With the sound vibrations, everybody fall into the gutter. Kalgadu, it's not part of the story. Me runnan, sir. Audience pulse telikuna maatladtaru. Em telusu meeku? Nen explain chestanu kada. ఏంట్రా, నీకంటే నీ స్టోరీ వీడియో బాగా చెప్తున్నాడ్రా. రియల్లీ థ్యాంక్ యూ. వాట్ హ్యాపెన్ నెక్స్ట్? ఆల్ ఆర్ డెడ్, బట్ టైగర్ మ్యాన్ బ్రింగ్స్ దెమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ దెన్ కిల్స్ దెమ్ ఆన్ ది స్పాట్. లాజికల్ గా ఎలా పాసిబుల్ సార్? అది ఏంటండి లాజిక్? లాజిక్ గురించి మాట్లాడతారంటే లాజిక్ అంటే లాజిక్ ఏంట? సార్, దీస్ టు గైస్ గాట్ క్లియరెన్స్ ఫ్రమ్ ది హై కమిషన్. వాట్ అబౌట్ హిమ్? ఐ యామ్ ఆల్సో దేర్ ఫ్రెండ్ సార్. ఇదెవరో మాకు తెలియదు సార్. యు మే గో. థ్యాంక్ యూ సార్. మన ఫ్రెండ్స్ కాదా? టైగర్ మ్యాన్ అడుగు. ఓ సార్, దే ఆర్ మై ఫ్రెండ్స్ సార్. Really, sir? Truth, sir? నా పాస్పోర్ట్ కూడా ఇవ్వండి సార్. ప్లీజ్ గో అండ్ వెయిట్ ఇన్ ద నెక్స్ట్ రూమ్. ఆ రూమ్ కి ఎందుకు లేండి సార్? ప్లీజ్ సార్, 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 బిలీవ్ మీ సార్. గో అండ్ వెయిట్ ఇన్ ద నెక్స్ట్ రూమ్. టెల్ మీ మై రైట్ సార్, టెల్ మీ మై రైట్స్. వి ఆర్ సారీ, యు కెన్ గో. చెప్తాను. ఓ గాడ్. హలో, ఎక్కడ ఉన్నారా మీరు? ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో చూదలేరా? నువ్వు ఎక్కడున్నా? నన్ను కూడా ఇప్పుడే వదిలేరు. స్మోకింగ్ జోన్ దగ్గర రండి. ఎందుకు డిలే? పద అడుగుదాం. మనం ఏమైనా ఫ్రీ టికెట్స్ వాళ్ళకి నచ్చినప్పుడు పంపించడానికి? వాట్ ఈస్ హ్యాపెనింగ్? వి ఆల్రెడీ వెయిటెడ్ ఫర్ 1.5 hours ఇన్ దిస్ ఎయిర్పోర్ట్. సారీ మేడం, డ్యూ టు బ్యాడ్ వెదర్ కండిషన్స్ ది ఫ్లైట్ హస్ బీన్ డిలేడ్ ఫర్ 2 hours. వాట్? 2 hours? వెదర్ బాగోకపోతే వాళ్ళు ఏం చేయగలరు? అంత మనమంచిగా అనుకో. పదాం. నా లైఫ్లో చాలా విలువైన గంట నన్ను దుబ్బేశారా. ఈ పాటికి నన్ను మర్చిపోయితే గాల్లో ఉంటుంది. అరే, గంట ముందు పరిచయం అయింది, ఇంకో గంట వరకు గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతావరా? ఇండియా టికెట్స్ క్యాన్సిల్ చేసి సింగపూర్ వెళ్ళిపోదాం, ఏమంటారా?
నీ కథ అన్నిసార్లు విని విని బుర్రలో ఆలోచించే నరాలు పాడైపోయారా? ఏదో ఒకటి చేయండి. సరే, టాయిలెట్కి వెళ్ళొచ్చాక కూల్గా ఆలోచిద్దాం.